हेलो फ्रेंड्स, वेलकम बैक टू अमेज़ वन। फ्रेंड्स, इंडियन आर्मी लो जॉइन कावाले अनुकुन्न प्रति ओक्करिकी कूडा टीओडी कोसम ऐडियाने उंटदी। टीओडी अंटे टूर आफ् ड्यूटी अंटारु। सो मरी टूर आफ् ड्यूटी अंटे एंदी? अंड नेक्स्ट वच्चेसि मनकि अकिंपेट लो आर्मी ర్యాలీ అయితే కండక్ట్ చేశారు। సో దానికి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఇంతవరకు కూడా ఒక స్టెప్ కూడా ముంగట్కి వెళ్ళలేదు। అండ్ చాలా మంది కూడా ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు। అండ్ నంబర్ ఆఫ్ పీపుల్ కూడా అడుగుతూ ఉన్నారు నన్ను, అన్న ఏమైంది, ఎగ్జామ్ ఉంటుందా ఉండదా, సో మళ్ళీ టీఓడీ అంటా ఉన్నారు, సో మరి అది వస్తే ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు। సో దానికోసం కూడా ఒకటి చూసాము। అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఆర్మీ ర్యాలీ ఉంటుందా ఉండదా? సో దాదాపు 2 ఇయర్స్ అయితే ఉంది కావచ్చు, ఈ ఆర్మీ ర్యాలీ కూడా ఫుల్గా అయితే కంప్లీట్ కాలేదు। సో ఇక్కడనే కాదు, ఎక్కడైనా కూడా అదే పరిస్థితి ఉంది। సో దానికోసం కూడా ఒకటి చూద్దాము। అండ్ ఈ టీఓడీ కోసము ఒక క్రూషల్ అప్డేట్ అయితే రాబోతా ఉంది। వెరీ సూన్ టీఓడీని లాంచ్ అయిపోతూ ఉన్నారు। సో దానికోసం నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। అంటే మనం లైఫ్ లాంగ్ డ్యూటీ చేసుకోవచ్చా, లేకపోతే జస్ట్ 2 ఇయర్స్ చేసి మళ్ళీ రిటైర్ అవ్వడమా, సో అది మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ మిలిటరీ పోలీసు, చాలామంది కూడా అమ్మాయిలు అప్లై చేసుకున్నారు। 99 వేకెన్సీ 100 వేకెన్సీ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే అది। సో దానికి సంబంధించిన హాల్ టికెట్స్ ఇంతవరకు అయితే రాలేదు, జస్ట్ షార్ట్ లిస్ట్ అయితే చేశారంటే 10th లో ఎవరికైతే 84% కంటే ఎబో ఉందో, సో వాళ్ళకి మాత్రం మెయిల్స్ అనేవి పంపిస్తున్నారు। సో మీరు షార్ట్ లిస్ట్ అయినారు, మీకు హాల్ టికెట్ వస్తుంది, వెయిట్ చేయండి అని చెప్పేసి। సో ఆ అప్డేట్ కూడా ఏమైనా ఉందా లేదా, అండ్ ఆర్మీ ర్యాలీ జరుగుతుందా లేదా అని చెప్పేసి కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను। డెఫినెట్గా వీడియో ఎండింగ్ వరకు చూడండి। అండ్ మీకు ఎట్లాంటి డౌట్ ఉన్నా కూడా మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఉన్నాను, డెఫినెట్గా ఫాలో అవ్వండి, మెసేజ్ చేయండి। ఫ్రెండ్స్, ఫస్ట్లీ టీఓడీ కోసం మాట్లాడుకుందాము। టీఓడీ అంటే టూర్ ఆఫ్ డ్యూటీ అంటారు। సో ఇది మనకి 2 ఇయర్స్ బ్యాకే లాంచ్ చేశారు। సో ఇండియాలో ఉండే ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఆ దేశం కోసం సేవ చేయాలి, సో ప్రతి ఒక్కరికి ఛాన్స్ రావాలి అని చెప్పేసి టీఓడీని అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు। అండ్ ఇక్కడ టీఓడీలో సింపుల్ ఏంది అంటే, మీరు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సర్వీస్ చేయడం అనేది కాదు, జస్ట్ పర్టికులర్ టైం అంటే ఒక కాంట్రాక్ట్ ఉంటుంది, 2 ఇయర్స్ కావచ్చు 3 ఇయర్స్ కావచ్చు। సో సర్వీస్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇంటికి పంపించడం అయితే జరుగుతుంది। సో ఇది సింపుల్గా చెప్పాలి అంటే టూర్ ఆఫ్ డ్యూటీ। స్టార్టింగ్లో టూర్ ఆఫ్ డ్యూటీ న్యూస్ బయటకు వచ్చినప్పుడు కొన్ని రూల్స్ అనేవి పెట్టినారు, సో ఆ రూల్స్ కరెక్ట్గా లేవు, సో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి హయ్యర్ లెవెల్లో చాలా మీటింగ్స్ అయితే నడుస్తూ ఉన్నాయి, దాదాపు ఎండింగ్ స్టేజ్కి అయితే వచ్చింది। సో దానికి అడిషనల్గా ఇంకొన్ని అయితే యాడ్ చేసినారు టర్మ్స్ అండ్ కండిషన్స్, సో అవి ఏంటి అని చెప్పేసి ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారు। ఈ ఆర్టికల్ కూడా నేను మొత్తము తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డెఫినెట్గా ఎండింగ్ వరకు చూడండి। అండ్ ఫ్రెండ్స్, ఈ టూర్ ఆఫ్ డ్యూటీ వల్ల ఎక్కువ బెనిఫిట్ ఎవరికి అవుతుంది అంటే గవర్నమెంట్కి అవుతుంది। సో గవర్నమెంట్ ఏంటి అంటే వాళ్ళ బర్డెన్ అనేది తగ్గించుకోవడానికి ఈ టూర్ ఆఫ్ డ్యూటీ అనేది తెస్తూ ఉన్నారు। ఇక్కడ పెద్ద హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు, టూర్ ఆఫ్ డ్యూటీ రిక్రూట్మెంట్ రిలీజెస్ ఆల్ రిక్రూట్స్ ఆఫ్టర్ 4 ఇయర్స్ అని చెప్పేసి। ఇదేంది అంటే ఇప్పుడు ఎవరైతే టూర్ ఆఫ్ డ్యూటీ కింద రిక్రూట్ అవుతారో క్యాండిడేట్స్, సో వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకుంటారు, 4 ఇయర్స్ వాళ్ళతో వర్కింగ్ అనేది చేయించుకుంటారు ఇండియన్ ఆర్మీలో। సో 4 ఇయర్స్ తర్వాత ఎవరైతే టీఓడీ కింద రిక్రూట్ అయినారో వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించేస్తారనమాట। ఇంటికి పంపించిన తర్వాత ఆఫ్టర్ 1 మంత్ నెల తర్వాత ఎవరైతే ఇంటికి వెళ్ళినారో వాళ్ళలో జస్ట్ 25% పీపుల్ని మాత్రమే మళ్ళీ వెనకాలకి పిలుస్తారు, పిలిచి వాళ్ళతోనే లైఫ్ లాంగ్ సర్వీస్ అనేది కంటిన్యూ చేయించుకుంటారు అని చెప్పేసి ఇక్కడ మెయిన్ హెడ్డింగ్లో చెప్తా ఉన్నారు। ఇక్కడ ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో ఆఫీసర్స్ మధ్యలో పెద్ద డిస్కషన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి, వీలైనంత తొందరగా అండ్ వీలైనంత ఫాస్ట్గా ఈ టీఓడీని అయితే లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు। సో ఈ టీఓడీ కనుక లాంచ్ అయిందనుకోండి ఎట్లా ఉంటుంది సినారియో అంటే, సో ఇక్కడ టూర్ ఆఫ్ డ్యూటీనే అగ్నిపాత్ స్కీమ్ అని చెప్పేసి కూడా అంటారు। సో ఇందులో ఓన్లీ ఇండియన్ ఆర్మీలోనే టీఓడీ రిక్రూట్ చేసుకోవడం కాదు, నావీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఈ మూడింటిలో కూడా టీఓడీ అనేది తీసుకురాబోతూ ఉన్నారు। సో ఇక్కడ ఏంది అంటే టీఓడీలో 100% రిక్రూట్ అవుతారు కదా క్యాండిడేట్స్, ఈ రిక్రూట్ చేసుకున్న 100%ని 4 ఇయర్స్ సర్వీస్ అయిపోయిన తర్వాత అందరినీ ఇంటికి పంపించేస్తారు, ఇంటికి పంపించిన దాంట్లో ఓన్లీ 25% ఆఫ్ ద పీపుల్ని మళ్ళీ వెనుకకి పిలుచుకొని వాళ్ళతో లైఫ్ లాంగ్ సర్వీస్ అయితే కంటిన్యూ చేయబోతూ ఉన్నారు అని ఈ ఆర్టికల్ అయితే చెప్తూ ఉంది। ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి కొంచెం కష్టమవుతూ ఉంది, సో ఇందులో ఉన్న చెప్తా ఉన్నాను। ఇప్పుడు ఎవరైతే 25% పీపుల్ని మళ్ళీ వెనకకి పిలుస్తారో అని చెప్పినో, ఈ 25% పీపుల్ ఆల్రెడీ 4 ఇయర్స్ సర్వీస్ చేసి ఉంటారు కదా, సో వీళ్ళని లైఫ్ లాంగ్ సర్వీస్ చేయడానికని తీసుకుంటారు। బట్ ఇక్కడ సినిమా ఏమవుతుంది అంటే, వీళ్ళు లైఫ్ లాంగ్ సర్వీస్కి ఎప్పుడైతే సెలెక్ట్ అవుతారో అప్పుడు వాళ్ళ సర్వీస్ అనేది మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట। సో వాళ్ళు ఆల్రెడీ 4 ఇయర్స్ చేసి ఉంటారు కదా సర్వీస్, ఆ సర్వీస్ అయితే క్యాలిక్యులేషన్లోకి రాదు। ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, సో వాళ్ళకి వచ్చే ఇంక్రిమెంట్లు కావచ్చు, డిఏ కావచ్చు, టీఏ కావచ్చు, అదంతా కూడా మళ్ళీ 0 నుంచి కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది।
అండ్ ఎవరైతే ప్రమోషన్ ఉంటుందో సో ప్రమోషన్లో కూడా లేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ పెన్షన్లో కూడా చాలా తక్కువ అమౌంట్ అయితే వీళ్ళు తీసుకోగలుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎవరైతే 25% పీపుల్ని వెనకకి పిలుచుకుంటారో అని చెప్పినో, సో అది కూడా అన్ని ట్రైలర్లలో పిలుచుకోరు, కొన్ని ట్రైలర్లలో మాత్రమే వెనకకి తీసుకొని వాళ్ళతో వర్క్ అనేది చేయించుకుంటారు. అన్న ఇట్లా చేయడం వల్ల గవర్నమెంట్కి ఎందుకు బెనిఫిట్ అవుతుంది అంటున్నావు అంటే, ఇప్పుడు చూసుకోండి మనకి ఇక్కడ కూడా పెన్షన్ అనేది లేదు, ఓన్లీ డిఫెన్స్కి మాత్రమే పెన్షన్ అనేది ఉంది. సో డిఫెన్స్లో దాదాపు ఆర్మీ, నావీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఈ మూడు ఫోర్సెస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళ 20 ఇయర్స్ కాగానే వాళ్ళకి రిటైర్మెంట్ ఇవ్వడము, పంపించడము అండ్ ఎవ్రీ మంత్ పెన్షన్ అనేది ఇవ్వడము, ఇన్ కేసు వాళ్ళు సర్వీస్ అయిపోయిన తర్వాత చనిపోయినారనుకోండి సో మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి పెన్షన్ అనేది ఇవ్వడము, ఇట్లా చేయడం వల్ల డిఫెన్స్ సైడ్ ఆల్రెడీ సర్వీస్ కంప్లీట్ చేసిన వాళ్ళకు కూడా అదే లెవెల్లో పెన్షన్ అనేది ఇవ్వాల్సి వస్తూ ఉంది. సో బర్డెన్ అనేది ఎక్కువ అవుతూ ఉంది అని చెప్పేసి ఈ ప్లాన్ అయితే స్టార్ట్ చేశారు. సో ఇక్కడ గవర్నమెంట్ జరిగే బెనిఫిట్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే రిక్రూట్ అయినారు, సో మీరు 4 ఇయర్స్ సర్వీస్ చేశారు, సో ఈ 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ మీకు ఇంక్రిమెంట్ ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. సో మిమ్మల్ని తీసుకుంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. ఇన్ కేస్ తీసుకున్నా కూడా మీకు మళ్ళీ ఎక్కువ శాలరీ ఇచ్చే అవసరం లేదు కదా. సో మళ్ళీ బేసిక్ పే నుంచి మళ్ళీ అంటే 0 నుంచి మాత్రమే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇట్లా చేయడం వల్ల గవర్నమెంట్కి చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఇది కంప్లీట్గా మనకు ఒక నోటీస్ అనేది రిలీజ్ చేశారు, టీఓడి ఎలా ఉంటుంది ఏంది అని చెప్పేసి. సో అది వచ్చిన తర్వాత డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ హకీంపేట్లో ఆర్మీ ర్యాలీ మనకు అయింది, అది అందరికీ కూడా తెలుసు, బట్ దాని రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఇప్పటివరకు కూడా కాలేదు. సో హైదరాబాద్లోనే కాదు, ఐ మీన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దాదాపు దేశం మొత్తంగా గత 2 సంవత్సరాల నుంచి ఏ ఒక్క ఆర్మీ ర్యాలీ కూడా ఫుల్ఫిల్ అనేది కాలేదు. అట్లీస్ట్ మన దగ్గర ర్యాలీ అయినా కండక్ట్ చేశారు, వేరే స్టేట్లలో అసలు ర్యాలీకి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అండ్ అన్న మరి ఎగ్జామ్ కండక్ట్ చేశారా లేదా క్యాన్సిల్ చేశారా అంటే, ఈ ఎగ్జామ్ కంటే ముందు కనుక టూర్ ఆఫ్ డ్యూటీ లాంచ్ అయిందనుకోండి, ఎగ్జామ్ కోసం మర్చిపోండి. అండ్ ఎవరైతే ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, మీరు ఒకటే ఎగ్జామ్ని పట్టుకొని ఉండకుండా వేరే నోటిఫికేషన్స్ కావచ్చు, వేరే రిక్యూర్మెంట్కి కావచ్చు అప్లై చేసుకొని ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. సో ఈ ఎగ్జామ్ అనేది పెట్టడము పెట్టకపోవడము షూర్ అయితే లేదు, ఎందుకు అంటే చెప్తా ఉన్నాను కదా. సో గవర్నమెంట్కి ఆల్రెడీ బర్డెన్ ఎక్కువ అవుతా ఉందని చెప్పేసి ఈ 2 ఇయర్స్ నుంచి స్టాప్ చేసేసినారు ఈ టీఓడిని తేవాలి అని చెప్పేసి. ఒకవేళ టీఓడి కనుక లాంచ్ అయింది అనుకోండి, ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయితే చేస్తారు. అండ్ అన్న నేను కేసేస్తాను అదేస్తాను అంటే ఏది కూడా నడవదు, ఎందుకు అంటే మీకు ఆల్రెడీ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేస్తారు. సో ఎప్పుడైనా క్యాన్సిల్ కావచ్చు, ఎప్పుడైనా ఉండొచ్చు ఊడొచ్చు అని చెప్పేసి. సో మనం కేసు వేయడానికి కూడా ఏమీ అవ్వదు. కాబట్టి ఏంటి అంటే ప్రతి ఒక్కరూ వేరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి, వేరే వారికి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఆర్మీ ర్యాలీ ఎందుకు జరగడం లేదు అంటే, సింపుల్, ఇదంతా చూస్తే మీకే అర్థమైపోతుంది. టీఓడి లాంచ్ చేయడం కోసము ఇండియా మొత్తంలో ఎక్కడ కూడా ఆర్మీ ర్యాలీస్ అనేవి కండక్ట్ చేయట్లేదు. ఈ వీడియో నేను 1:30 రికార్డ్ చేస్తూ ఉన్నాను, సో కామెంట్లకు రిప్లై ఇద్దాము అని చెప్పేసి మన ఛానల్ ఓపెన్ చేశాను. సో సజెషన్లోకి ఒక వీడియో వచ్చిందన్నమాట, ఒక అకాడమీ వీడియో అది. సో రాబోయే 2 నెలల్లో ఇండియన్ ఆర్మీ ర్యాలీ అని చెప్పేసి అది చూసిన తర్వాతనే నేను దీనికోసం సర్చ్ చేశాను, అరే మరి టీఓడి లాంచ్ చేస్తూ ఉన్నారు కదా, ఇక్కడ నుంచి వచ్చింది అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఈ అకాడమీలు కావచ్చు, ఛానళ్ళు కావచ్చు, ఏంది అంటే జస్ట్ ఫర్ ద రెవెన్యూ అంతే, ఓకేనా. సో మీకు కనుక ఇండియన్ ఆర్మీ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది అనుకోండి, ఫస్ట్ అప్డేట్ అయ్యేది వెబ్సైట్లోనే. అండ్ కొన్ని ఛానళ్ళ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే నెక్స్ట్ మంత్ వచ్చేది ఉంది, అవన్నీ చెప్పడం కాదు భయ్య, ఇది చెప్పండి, ఈ హకీంపేట ఆర్మీ ర్యాలీ ఎగ్జామ్ అవుతుంది, ఇన్ని రోజులు నడుస్తూ ఉంది కదా సినిమా, ఇది ఒక్కటి చెప్పచ్చు. కొన్ని అకాడమీస్ కోసం చెప్తా ఉన్నాను, కొన్ని జెన్యున్ అకాడమీస్ ఉన్నాయి మన తెలంగాణలో అయితే, చాలా అంటే చాలా జెన్యున్, నోటిఫికేషన్ పడగానే సో ఇట్లా మేము షార్ట్ టర్మ్ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాము, జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి అని చెప్పి నీట్గా జాయిన్ చేసుకుని కోచింగ్ ఇస్తూ ఉన్నారు. సో జాబ్ వచ్చిన తర్వాత సర్టెన్ అమౌంట్ అనేది తీసుకుంటుండే ఒకప్పుడు. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు, అంటే నోటిఫికేషన్లు రీఎడిట్ చేసి ఆ వైట్ పెయింట్ వేసి డేటా అనేది చేంజ్ చేసి, సో నోటిఫికేషన్ వచ్చిందని చెప్పేసి స్ప్రెడ్ చేసి, సో వాళ్ళకి సేల్స్ అనేవి పెంచుకుంటూ ఉన్నారు, అంటే అడ్మిషన్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటూ ఉన్నారు. సో దీనివల్ల స్టూడెంట్స్కే బాగా లాస్ అయిపోతుంది. సో కాబట్టి మీరు ఆగమాగంలో వెళ్ళి జాయిన్ అయ్యి డబ్బులు కట్టి అరే తర్వాత ఇది ఫేక్ నోటిఫికేషన్ కదా నేను అనవసరంగా వచ్చినా అని చెప్పేసి బాధపడకుండా ఫస్ట్ నోటిఫికేషన్ ఉందా లేదా కన్ఫామ్ చేసుకొని సో తర్వాత కోచింగ్ అనేది తీసుకోండి. అండ్ కోచింగ్ తీసుకున్నంత మాత్రాన జాబ్ వస్తుందనే గ్యారంటీ ఎక్కడ కూడా లేదు, ఇంటికాడ పరిగెత్తినా మీరే పరిగెత్తాలి, అక్కడ పరిగెత్తినా మీరే ప్రాక్టీస్ చేయాలి ఓన్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ మిలిటరీ పోలీసు, సో ఈ ర్యాలీ అయితే డెఫినెట్గా అవుతుంది, ఆల్రెడీ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మెయిల్స్కి మెసేజ్ వచ్చినాయి ఎవరెవరు షార్ట్ లిస్ట్ అయినారు ఏంటి అని చెప్పేసి. మీ 10th కనుక 84% కంటే ఎక్కువ ఉందనుకోండి, సో వాళ్ళంతా కూడా షార్ట్ లిస్ట్ అయితే అయిపోయినారు.
సో ఈ ఉమెన్ ర్యాలీ అయితే డెఫినెట్గా కండక్ట్ చేశారు, బట్ ఎప్పుడు కండక్ట్ చేశారు ఏంటి అని చెప్పేసి అయితే క్లారిటీ లేదు. అండ్ నిన్న ఒక అమ్మాయి కూడా మెసేజ్ చేసింది, అన్న అసలు అవుతుందా ర్యాలీ లేదా అంటే డెఫినెట్గా అవుతుంది, బట్ డేట్ అండ్ టైం అయితే మనం చెప్పలేము ఎందుకంటే అది మన చేతుల్లో లేదు. అండ్ ఈ టూర్ ఆఫ్ డ్యూటీ అమ్మాయిలకు కూడా స్టార్ట్ చేశారంటే అమ్మాయిలకు స్టార్ట్ చేయరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అబ్బాయిలకు స్టార్ట్ చేశారు. ఇది కనుక ప్రాపర్గా వర్కౌట్ అయ్యి వాళ్ళు అనుకున్న రిజల్ట్ వచ్చింది అనుకోండి, తర్వాత అమ్మాయిలకైతే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ ఉమెన్ మిలిటరీ పోలీస్ అనేది కూడా మనకి రీసెంట్గానే లాంచ్ చేశారు, జస్ట్ ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ మాత్రమే కంప్లీట్ అయిపోయింది, అది కూడా 99 వేకెన్సీకి రిలీజ్ చేశారు ఓన్లీ ఇండియా మొత్తం మీద. సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి 100 వేకెన్సీకి రిలీజ్ చేశారు. సో ఆ 100 వేకెన్సీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా లేదు, ఎలాంటి అప్డేట్ అయినా ఉంటే నేను పేజ్లో డెఫినెట్గా అప్డేట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, టైం తక్కువ ఉండడం వల్ల కొంచెం తక్కువగా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏమైనా అర్థం కాకపోయి ఉంటే డెఫినెట్గా పేజీకి మెసేజ్ చేయండి. ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో, జై హింద్.